सो हाय हेलो फ्रेंड्स, वेलकम टू मी वंडर रंजित कुमार चैनल, ऑल इन वन चैनल। सो मेरे ना चैनल को देखते प्लीज लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेंडी। सो ने ओका मंची वीडियो तो मी मुंदके वच्चानु। आरआरबी एनटीपीसी ग्रूप डी अदर एग्जाम्स नो अबाउट टाई ब्रेकिंग रूल। सो टाई ब्रेकिंग रूल अंटे एंटो मन ई वीडियोलो चूद्दाम। द आरआरबी एनटीपीसी आरआरबी ग्रूप डी एंड द एग्जाम फॉर सेलेक्शन टू मिनिस्टर एंड आइसोलेटेड कैटेगरी पोस्ट विल बी बिगिन ऑन डिसंबर 2015। अदि मनकु तेलिसिन विषयमे। అయితే మనకు ఈ ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్నాయి కదా, మరి ఇందులో టైప్ బ్రేకింగ్ రూల్ని ఎలా యూజ్ చేస్తారో మనం చూద్దాం మనం. ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్ ద సేమ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్, ద ఆర్ఆర్పీస్ విల్ ఫాలో ద టైప్ బ్రేకింగ్ రూల్ ఇన్ విచ్ ద మెరిట్ పొజిషన్ విల్ బి డిసైడెడ్ బై ఏజ్. సో ఒకవేళ మనకి ఇద్దరు కనుక సేమ్ మార్క్స్ వస్తే వాళ్ళ ఏజ్ని క్రైటీరియా తీసుకొని ఓకే అక్కడ టైప్ బ్రేకింగ్ రూల్ని అయితే అప్లై చేస్తారు. ద ఓల్డర్ క్యాండిడేట్స్ విల్ బీ ప్లేస్డ్ హెట్ హయ్యర్ మెరిట్, అంటే ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకైతే ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి తర్వాత తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని నెక్స్ట్ ర్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకు ఆర్ఆర్బీలో కానీ ఎస్ఎస్సిలో కానీ మనకు ఒక్కొక్కసారి సేమ్ మార్క్స్ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి. సో దాన్ని అవాయిడ్ చేయడానికైతే వీళ్ళు ఏం చేస్తారంటే టై బ్రేకింగ్ రూల్ అనే దాన్ని తీసుకుంటారు. టై బ్రేకింగ్ రూల్ అంటే ఏమీ లేదండి, అంటే మన ఏజ్ని ఫస్ట్ క్రైటీరియా తీసుకుంటారు. ఒకవేళ మరి ఏజ్ కూడా సేమ్ ఉంటే ఏం చేస్తారు మరి? సో ఒకవేళ ఇద్దరు స్టూడెంట్లకి ఏజ్ కూడా సేమ్ కోయించడ్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇన్ కేస్ వేర్ ద ఏజెస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ద సేమ్, ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద నేమ్ విల్ బీ కన్సిడర్డ్ టు బ్రేక్ ద టై. సో వాళ్ళ నేమ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చెక్ చేస్తారండి. సో ఫస్ట్ లెటర్ కానీ అట్లా చూస్తూ వెళ్తారు. సో దాని ప్రకారం అయితే వాళ్ళ యొక్క మెరిట్ని అయితే డిసైడ్ చేస్తారు, అంటే ఎవరికి ముందు ర్యాంక్ ఇవ్వాలి, ఎవరికి తర్వాత ర్యాంక్ ఇవ్వాలనేది. అంటే ఫస్ట్ అయితే ఏజ్ క్రైటీరియా తీసుకుంటారు, తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద నేమ్ విల్ బి కన్సిడర్డ్ టు బ్రేక్ ద టై అండి. సో అంటే ఈ రెండు క్రైటీరియా తీసుకొని వాళ్ళ యొక్క ర్యాంక్ని అయితే డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.